అంటే రీప్రొడక్షన్ అంటే ప్రత్యుత్పత్తి, అంటే మనం ఉత్పత్తి, మన నుంచి మళ్ళీ వస్తే దాన్ని ప్రత్యుత్పత్తి అంటారు. సో రీప్రొడక్షన్ ఆర్గానిజమ్స్. సో ఎందుకు మనం రీప్రొడక్షన్ ఇంత ఇంపార్టెంట్ గా చదువుతున్నాము అంటే, ఒక లివింగ్ థింగ్ కి ఒక క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ రీప్రొడక్షన్. ఇది బతికుంది అని చెప్పడానికి చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఆ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ లో ద మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ వచ్చి రీప్రొడక్షన్ అంతే. సో దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. మనం సర్వైవ్ అవ్వాలి, ఈ భూమి మీద ఉండాలి అంటే రీప్రొడక్షన్ చేస్తేనే మన ఎక్సిస్టెన్స్ అనేది ఉంటుంది. ఏ ఆర్గానిజం అయినా, ఈవెన్ చిన్న చిన్న బ్యాక్టీరియా కూడా ఎందుకు అన్ని వందల్లో వేలల్లో లక్షల్లో పుడతాయి అంటే, వాటి యొక్క ఎక్సిస్టెన్స్ని కాపాడుకోవడానికి. అవి బతకాలి, అవి ఉండాలి, అవి అవి కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వాలి కాబట్టి రీప్రొడక్షన్ జరగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్ టైం అనేది ఉంటుంది అన్నమాట. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కొంత కొన్ని సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు హౌస్ ఫ్లైస్ ఉంటాయి, వన్ డేలోనే చచ్చిపోతాయి. సో కాబట్టి వన్ డేలో చచ్చిపోతాయి కాబట్టి అది ఎన్ని ఎక్స్పెక్టాలి, ఎన్నిటిని రిలీజ్ చేయాలి, ఆ వన్ డేలోనే అవి ప్రత్యుత్పత్తి చేసేయగలగాలి. అలానే ప్రతి ఒక్క దానికి ఒక లైఫ్ టైం ఉంటుంది కాబట్టి ఆ లైఫ్ టైం తర్వాత అవి ఉండలేవు. సో వాటి యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ ద్వారా అవి ఎక్సిస్ట్ అవుతాయి అన్నమాట. సో డైనోసార్స్ అవి ఏంటి అంటే, ఆ మీసోజాయిక్ ఈరాలో ప్రత్యుత్పత్తి చేసేయి, కానీ అవి చేసిన తర్వాత కూడా ఆ ఫైనల్ వచ్చిన అవి కూడా సర్వైవ్ అవ్వలేకపోయాయి భూమి మీద. అందుకే అవి ఫెయిల్ అయ్యి మనకి ఒక్క ఆనవాళ్ళు కూడా లేకుండా జస్ట్ వాటి ఫాసిల్స్ మాత్రం మిగిలాయి అన్నమాట మనకి. సో రీప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన ఎక్సిస్టెన్స్ కి. సో ద టైమ్ ఆఫ్ బర్త్ టు న్యాచురల్ డెత్. సో డెత్ అనేది ఎప్పుడు ఇన్ఎవిటబుల్. ఇన్ఎవిటబుల్ అంటే మనం తప్పించుకోలేనిది. సో డెత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మన డెత్ తర్వాత కూడా మన ఎక్సిస్టెన్స్ ఉండాలి అంటే, మన జీన్స్ ఇంకా సర్వైవ్ అలా సర్వైవ్ అవుతూ ఉండాలి అంటే రీప్రొడక్షన్ ఈజ్ ద ఓన్లీ థింగ్. సో బర్త్ నుంచి డెత్ వరకు ఉండేదాన్ని లైఫ్ స్పాన్ అంటారు. సో నో ఇండివిజువల్ ఈజ్ ఇమ్మోర్టల్. ఎవరు చావకుండా బతికే ఉండలేరు. ఇమ్మోర్టల్ అంటే అది. సో మనమంతా మోర్టల్స్ అన్నమాట, మనకి చావు ఉంటుంది. ఎక్సెప్ట్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కి తప్ప. ఎందుకు యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఇమ్మోర్టల్ అని అనుకుంటున్నామంటే, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఒక సెల్ అనుకో, అది రెండుగా డివైడ్ అవుతుంది. ఆ రెండు నాలుగుగా డివైడ్ అవుతుంది అంటే అవి స్ప్లిట్ అవుతూ వెళ్తున్నాయి తప్ప దానికి చావు లేదు అక్కడ. సో అవి నెక్స్ట్ జనరేషన్ కి సగంగా సగంగా వెళ్ళిపోతూ ఉంది. దాని ఆర్గాన్స్, దాని పార్ట్స్ అన్ని కూడా హాఫ్ ఆఫ్ ద థింగ్ నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తుంది. సో అది మాత్రం ఇమ్మోర్టల్ అని చెప్పొచ్చు అన్నమాట. బికాస్ ఇట్ కంటిన్యూ ఇట్స్ లైఫ్ ఇన్ ప్రోజెని బై ఫిజన్. ఫిజన్ అంటే 1, 2, 2 to 4, 4 to 8 ఇలా సో కంప్లీట్ గా డబుల్గా డివైడ్ అవుతుంది ఫిజన్ అంట. సో అప్రాక్సిమేట్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఎన్ సమ్ ఆర్గానిజం. అంటే ఒక్కొక్క ఆర్గానిజం కి ఒక్కొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇక్కడ సైజ్ కి లైఫ్ స్పాన్ కి టోటల్ గా కాంట్రాస్ట్ అనమాట. అంటే పెద్దదిగా ఉంటే ఎక్కువ కాలం బతకద్దని, చిన్నదిగా ఉంటే తక్కువ కాలం బతకద్ది అనేది అట్లాంటిది ఏవీ లేదు. వాటి యొక్క మెటబాలిజం, వాటి యొక్క కెపాసిటీ, వాటి యొక్క దీన్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టార్టాయిసే తీసుకున్నాం. టార్టాయిస్ చాలా నిదానంగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది, అంతే అది ఎక్కువ కాలం బతకద్ది. సో లైఫ్ టైం ఎక్కువ టార్టాయిస్కి. మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఉన్న టైంలో ఉన్న టార్టాయిస్ని కూడా మనం ఇప్పుడు చూడగలం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిఫెంట్ని తీసుకుంటే మనలానే ఒక 60-70 ఇయర్స్ బతుకుద్ది. అలాగే దీని జెస్టేషన్ పీరియడ్ ఎక్కువ, అంటే ఒక బేబీని కడుపులో పెట్టి మోసుకునే టైం పీరియడ్ ఎక్కువ అనమాట. 2 ఇయర్స్ ఉంటుంది దాని జెస్టేషన్ పీరియడ్. అలాగే ఒక రోజా పువ్వు అనుకో 100 ఇయర్స్ వరకు కూడా బతకగలదు. అంటే మన గ్రాండ్ ఫాదర్స్ పెంచిన మొక్కలు కూడా మనం ఇప్పుడు చూడొచ్చు. నెక్స్ట్ అదే ఒక డాగ్ అయితే అప్రాక్సిమేట్లీ ఒక 15 ఇయర్స్ ఉంటుంది. బనానా ట్రీక్ అయితే 2 to 4 ఇయర్స్ అండ్ 20 to 25 ఇయర్స్ ఒక కవు బతుకుద్ది. బానియన్ ట్రీ అయితే 400 ఇయర్స్ పాటు మర్రి చెట్టు. సో కమింగ్ టు ద నెక్స్ట్ హార్స్కి అయితే 30 ఇయర్స్ ఉంటుంది. టార్టాయిస్కి 100 to 150 ఇయర్స్ ఉంటుంది. ఇంకా చాలా టార్టాయిస్, ఓల్డ్ టార్టాయిస్లు కూడా ఉన్నాయి. 113 ఏళ్ళు, 120 ఏళ్ళు ఉంటాయి టార్టాయిస్లు కూడా ఉన్నాయి. ఇంకా 60 ఇయర్స్ ఒక క్రొక్కడైల్ ఉంటుంది. ఇవి వచ్చి ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్ అనమాట మనకి. సో ఒక హౌస్ ఫ్లై వచ్చి ఒక 30 డేస్ బతుకుంటుంది. అదే ఒక సీతాకోచులకి అయితే 1 to 2 వీక్స్ అండ్ స్పారో 5 ఇయర్స్. ఇప్పుడైతే స్పారోస్ చూడడమే మానేసాం. సో ప్యారెట్ అయితే 140 ఇయర్స్.
అదే ఒక రైస్ ప్లాంట్ ఇవైతే 3 to 7 months ఉంటుంది, అంటే వాడు క్రాప్ వచ్చేదాకా. తర్వాత చనిపోతాయి, మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త మొక్కలు వేసుకోవాలి మనం, ఇలా కంటిన్యూస్ గా. అదే మామిడి చెట్టు అయితే అలా కాదు కదా, మామిడి చెట్టు కంటిన్యూస్ గా ఉంటుంది. మామిడి పళ్ళు కాస్తాయి, అవి కోత అవి పంట తీసేస్తాం, మళ్ళీ పూత వస్తుంది, అట్లా కంటిన్యూస్ గా ఉంటుంది. కానీ ఇవి అలా కాదు కదా, రైస్ వీట్ ప్యాడీ ఇవన్నీ ఏంటంటే ఒక సైకిల్ ఉంటుంది అన్నమాట, ఒక 6 to 7 months వరకు ఉంటాయి. తర్వాత కాపుకి వచ్చాక దాన్ని తీసేస్తాం, మళ్ళీ కొత్త మొక్కలు వేయాల్సి వస్తుంది. గ్రో అయితే 15 years. సో ద కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈస్ అచీవ్ బై ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్. సో మనం కంటిన్యూ అవ్వాలి ఎర్త్ మీద అంటే రీప్రొడక్షన్ పాసిబుల్ అన్నమాట. సో నెక్స్ట్ థింగ్ రీప్రొడక్షన్. సో రీప్రొడక్షన్ అంటే ఇట్స్ అ బయోలాజికల్ ప్రాసెస్ ఇన్ విచ్ అన్ ఆర్గానిజం గివ్స్ రైస్ టు యంగ్ వన్స్, లేదా ఆఫ్ స్ప్రింగ్స్ అంటాం మనం వాళ్ళని. So reproduction enables the continuity of the species generations to generations, generations to generation ostundi. So types of reproduction main ga manaki rendu rakalu, asexual reproduction, sexual reproduction. Meeku key point explain chestanu deentlo, prathi okka division ki okka key point untundi. Idi denni base cheskon divide chesanante, single partner involve ayyunte, single parent involve ayyunte adi asexual reproduction. Sexual reproduction ante ఇద్దరు పార్ట్నర్స్ మేల్ అండ్ ఫీమేల్ అనే పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అది సెక్షువల్ రీప్రొడక్షన్ అంతే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. సో మనకి ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ లో ఏంటంటే గ్యామెటిక్ ఫార్మేషన్ ఏమీ ఉండదు. సెక్షువల్ రీప్రొడక్షన్ లో అలా కాదు, ఆపోజిట్ సెక్సెస్ నుంచి, ఆపోజిట్ సెక్స్ అంటే ఇక్కడ మేల్ ఫీమేల్ అని అర్థం, నుంచి వచ్చే గ్యామెట్స్ ఫ్యూజ్ అవడం వల్ల ఆఫ్ స్ప్రింగ్స్ వస్తారు అన్నమాట. ఫాలో అవుతున్నారా? సో నెక్స్ట్ ఫస్ట్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్. మనం యూజువల్గా ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ రోజునే చూస్తాం. ఇప్పుడు ఏదన్నా చెట్టు రావాలనుకో, ఒక చిన్న మొక్క ఇంచి దాన్ని మళ్ళీ మట్టిలో పెడతాం, అది మొక్క అయిపోతుంది. అంటే ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ కదా. అదే మనం ఒక గింజలు పెట్టామనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుదీనా రావాలి, పుదీనా రావాలి సరే పుదీనా కాదు కొత్తిమీర రావాలంటే మనం ఏం చేస్తాం, ధనియాలు నాటుతాం. ధనియాలు నాటితే మరి కొత్తిమీర వస్తుంది. సో ఆ ధనియాలు ఏంటి, సీడ్స్. సో అది ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల వచ్చింది కాదు, ఎప్పుడైనా కానీ సీడ్ వచ్చి సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల వచ్చిన ప్రోడక్ట్. అదే మనం ఒక మొక్కనో ఏదైనా కాడనో ఆకునో కట్ చేసి పెడితే అది ఏ సెక్షువల్ ఫార్మ్ ఆఫ్ రీప్రొడక్షన్ అనమాట. సో దాంట్లో ఎటువంటి మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్ ఇన్వాల్వ్మెంట్ లేదు, గ్యామెటిక్ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. కాబట్టి ఫస్ట్ మనం చూడబోయేది అది. సో ఆఫ్ స్ప్రింగ్స్ ఏ సెక్షువల్ రీప్రొడక్షన్లో పుట్టే పిల్లలు ఎగ్జాక్ట్ కాపీస్గా ఉంటారు. ఆ పేరెంట్ ఉండేదే సింగిల్ పేరెంట్, ఆ సింగిల్ పేరెంట్ కి ఎగ్జాక్ట్ ఫోటో కాపీస్ లా ఉంటారు అనమాట. దాన్ని టెక్నికల్ గా మనం క్లోన్ అని కూడా చెప్పొచ్చు. సో పేరెంట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటారు. సో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ వచ్చి యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లో చాలా కామన్. బ్యాక్టీరియా గానీ ఇవన్నీ, ఫంగై గానీ ఇవన్నీ ఇవన్నీ వీటిలో యూనిసెల్యులర్ ఉంటుంది కాబట్టి అవి ఏ సెక్షువల్ ఫార్మ్ ఆఫ్ రీప్రొడక్షన్. అందులో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ చాలా ఫాస్ట్ అనమాట, చాలా ఆఫ్ స్ప్రింగ్స్ ని చాలా ఫాస్ట్ గా తయారు చేయొచ్చు. అదొక బెనిఫిట్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ లో. కాబట్టి అవి ఏసెక్షువల్ రీప్రొడక్షన్ ఆప్ట్ చేసుకున్నాయి. సెక్షువల్ అనుకో, రీప్రొడక్టివ్ పార్ట్స్ డెవలప్ అవ్వాలి, ఆ రీప్రొడక్టివ్ పార్ట్స్ నుంచి గ్యామెట్స్ రావాలి, ఆ గ్యామెట్స్ కలవాలి, ఆ గ్యామెట్స్ కలిసాక అది సీడ్ ఫామ్ అవ్వాలి, అది ఎంబ్రియో ఫామ్ అవ్వాలి, ఆ ఎంబ్రియో నుంచి ఇండివిజువల్ రావాలి. ఎంత లాంగ్ ప్రాసెస్ ఇది. అదే ఏసెక్షువల్ అనుకో, సింపుల్ గా స్ప్లిట్ అయిపోతే సరిపడుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకుందాం, ఒక మొక్కల్లో మనం గింజలే నాటాలంటే అది పూతకు రావాలి, పూతకు వచ్చినాక అది పాలినేషన్ జరగాలి, పాలినేషన్ జరగాక ఫర్టిలైజేషన్ జరగాలి, ఫర్టిలైజేషన్ జరగాక సీడ్ ఫార్మేషన్ అవ్వాలి, తర్వాత ఆ సీడ్ కొంచెం ఆ ఫ్రూట్ లో డెవలప్ అయ్యాక అప్పుడు సీడ్ తీసి నాటితే మనకి మొక్క అవుతుంది. ఇలా అంతా కాకుండా జస్ట్ ఒక మొక్క నుంచి పెట్టేస్తే, ఒక్క చెట్టు నుంచి చాలా చెట్లను మనం తయారు చేయొచ్చు కదా. సో ఏసెక్షువల్ క్వైట్ ఈజీ అన్నమాట. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బైనరీ ఫిషన్. బైనరీ ఫిషన్ వచ్చి మనం కింగ్డమ్ మొనేరా, కింగ్డమ్ మొనేరా అంటే ఆల్ బ్యాక్టీరియా కదా, అన్ని బ్యాక్టీరియాలు కింగ్డమ్ మొనేరా కిందకు వస్తుంది అండ్ ప్రొటిస్టా. సో ఇవన్నీ సింపుల్ సెల్ డివిజన్ ద్వారా, అదే బైనరీ ఫిషన్ ద్వారా రీప్రొడ్యూస్ చేస్తాయి. సో ఒకటి రెండు అవుతుంది, రెండు హాఫ్స్ గా స్ప్లిట్ అవుతుంది. సో ఈచ్ హాఫ్ డెవలప్స్ ఇన్ టు ఏ న్యూ ఇండివిజువల్. సో బైనరీ ఫిషన్ ఇలా ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఇది ఫస్ట్ సెల్, ఇది అమీబా, అమీబా యొక్క బైనరీ ఫిషన్. ఈ అమీబా వచ్చి ఫస్ట్ ఇలా స్ప్లిట్ అయింది అనమాట, దాని న్యూక్లియస్ ఇలాగా స్ప్లిట్ అయిన తర్వాత ఒక చిన్న గ్రూ చేసి
ఆ గ్రూ స్ప్లిట్ అయ్యి ఇలా రెండు సెల్స్ అయింది. సో ఒకటి రెండు అయింది. మళ్ళీ ఈ రెండు సపరేట్ ఇండివిజువల్స్ అయ్యి మళ్ళీ అవి మళ్ళీ స్ప్లిట్ అయిపోతాయి. సో జూ స్పోర్స్ ఏదైనా సరే కదులుతుంది అంటేనే జూ అని రాస్తారు, దానికి గుర్తుపెట్టుకోండి. జెడ్ ఓవో జూ అని రాస్తారంటే అది కదులుతుంది అని అర్థం. సో దే ఆర్ మొటైల్ ఏ సెక్షువల్ స్పోర్స్, అందుకే వాళ్ళు మొటైల్ అని ఇచ్చారు. ఇవి మొటైల్ ఏ సెక్షువల్ స్పోర్స్. కొన్నిసార్లు ఏంటంటే అన్నిసార్లు మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఉండవు, కొన్నిసార్లు అన్ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఆ అన్ఫేవరబుల్ కండిషన్స్ అప్పుడు కూడా సర్వైవ్ అయ్యి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం బతకగలగాలి అంటే స్పోర్స్ లాగా డెవలప్ అయిపోతుంది. సో సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్గే కానీ ఫంగై కానీ కొన్ని రకాల జూ స్పోర్స్ని క్రియేట్ చేస్తాయి. సో జూ స్పోర్స్ని క్రియేట్ చేసినప్పుడు అది దాని మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్ని ఫామ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది ఫేవరబుల్ కండిషన్కి. ఎప్పుడు ఫేవరబుల్ కండిషన్ వస్తుందో జూ స్పోర్స్ కాబట్టి వాటికి ఖచ్చితంగా ఒక మొటైల్ ఆర్గాన్ ఉండాలి. యూజువల్గా మనకి బాగా తెలిసిన మొటైల్ ఆర్గాన్స్ వచ్చి ఫ్లజల్లం, సీలియం. ఫ్లజల్లం అయితే ఒకటి లేదా రెండు ఉంటాయి, సీలియా అయితే బాడీ చుట్టూ ఉంటుంది. ఈ జూ స్పోర్స్కి వచ్చి ఫ్లజల్లం ఉంటుంది. ఈ ఫ్లజల్లం ద్వారా అది మూవ్ అయ్యి వెళ్ళిపోతుంది. మూవ్ అయ్యి వాటి యొక్క ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ని చూసుకొని అక్కడ మళ్ళీ నార్మల్గా వాటి లైఫ్ సైకిల్ స్టార్ట్ చేస్తుంది. సో అలా క్రియేట్ అయ్యే వాటిని జూ స్పోర్స్ అంటారు. అర్థమైందా ఇది? ఇప్పుడు ఇక్కడ పిక్చర్లో చూస్తే ఇప్పుడు జైగోట్ అనుకున్నాం, ఈ జైగోట్ జూ స్పోర్ అయిందనమాట. సో ఈ జూ స్పోర్ అని 2N అని రాస్తే డిప్లాయిడ్ అని అర్థం. సో ఇది మియోసిస్, మియోసిస్ ద్వారా నాలుగుగా స్ప్లిట్ అయింది. మియోసిస్ నుంచి ఒక సెల్ నుంచి నాలుగు వస్తాయి డాటర్ సెల్స్. సో ఇలా జూ స్పోర్స్కి ఒక రెండు ఫ్లజల్లం ఉన్నాయి. ఫ్లజల్లం అంటే అది మూవ్ అవ్వగలదు అని అర్థం. సో ఈ జూ స్పోర్స్లోనే మేల్ ఫీమేల్ సపరేట్ అంటే పాజిటివ్ స్ట్రెయిన్ నెగిటివ్ స్ట్రెయిన్, ఈ పాజిటివ్ స్ట్రెయిన్ నెగిటివ్ స్ట్రెయిన్ కాస్త కలిసి మళ్ళీ ఫర్టిలైజేషన్ జరిగింది. సో ఇలా మనకి ఒక ఏసెక్షువల్ సైకిల్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ నెక్స్ట్ బడ్డింగ్. బడ్డింగ్ అంటే మోస్ట్లీ ఈస్ట్ ఇప్పుడు బ్యాక్టీరియా అమీబా అనగానే బైనరీ ఫిష్ అని గుర్తుకు రావాలి. అమీబా అనగానే మీకు మైండ్లో ఫస్ట్ కావాల్సిన పాయింట్ ఏంటంటే బైనరీ ఫిషన్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్. అలాగే ఈస్ట్ అనగానే బడ్డింగ్ గుర్తుకు రావాలన్నమాట. మనం జనరల్గా ఈస్ట్ మనం బ్రెడ్ మేకింగ్లో, ఈవెన్ మనం దోశ పిండి ఇడ్లీ పిండి పొలవాలన్నా కానీ ఈస్టే కావాలి. గాలిలో నుంచి ఈస్ట్ని తీసుకొని మనం పులవ పెడతాం. అవి బడ్డింగ్ ప్రాసెస్ ద్వారా, బడ్డింగ్ కూడా ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఏసెక్షువల్ రీప్రొడక్షన్ అనమాట. కానీ బైనరీ ఫిజన్కి బడ్డింగ్కి తేడా ఏంటంటే బైనరీ ఫిజన్లో ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది ఒక సెల్. బడ్డింగ్లో ఏంటంటే అన్ఈక్వల్ పార్ట్స్గా అంటే ఒక చిన్న స్ప్రౌట్ లాగా స్టార్ట్ అయ్యి అది పడిపోతుంది పక్కన, పక్కన ఏరియాలో పడిపోయి అది మళ్ళీ సపరేట్ ఇండివిడ్యువల్ అవుతుంది. సో దాన్ని బడ్డింగ్ అంటారు. సో ఈస్ట్ అనగానే బడ్డింగ్ అని గుర్తుకు రావాలి మనకి. సో హైడ్రాలో, హైడ్రాలో కూడా హైడ్రా టైప్ ఆఫ్ బడ్డింగే. సో హైడ్రాలో కూడా ఒక చిన్న అవుట్ గ్రోత్ వచ్చి ఆ అవుట్ గ్రోత్ పక్కన పడిపోయి సబ్స్ట్రేట్లో, సబ్స్ట్రాటం, సబ్స్ట్రాటం అంటే ఆ సర్ఫేస్ అనమాట, ఆ సబ్స్ట్రాటం మీద పడిపోయి అది మళ్ళీ కొత్త హైడ్రాన్ ఇస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఎటువంటి సెక్షువల్ పార్ట్నర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పుడుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఏ సెక్షువల్ కింద కేసారు. కొనీడియా, యూజువల్గా ఫంగస్, అన్ని మోస్ట్ ఆఫ్ ద ఫంగస్ కూడా కొనీడియా ద్వారానే రీప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మీరు మామూలుగా బ్రెడ్ మీద ఎప్పుడైనా మౌల్డ్ చూసుంటారు, ఒక బూజ్ లాంటి కలర్లో మనకి చిన్న బూజ్ లాగా ఉంటుంది కదా, ఎప్పుడైనా చూసారా బ్రెడ్ మీద ఫంగస్ ఫామ్ అయినప్పుడు? అది మనకి చూడడానికి ఒక డస్ట్ లాగా ఉంటుంది అనమాట. ఆ డస్ట్ ఏంటి, దాన్ని కొనీడియా అంటారు. కొనీడియా అంటేనే అర్థం డస్ట్ అని. అది చూడడానికి డస్ట్ లాగా ఉంటుంది కాబట్టి దానికి పేరు పెట్టారు. సో ఇవి కూడా ఏసెక్షువల్ స్పోర్స్ అనమాట. ఇవి ఫంగస్ జనరేట్ చేసే స్పోర్స్. ఇవి ఇవి వచ్చి ఇవన్నీ ఏంటంటే సబ్స్ట్రాట్కి, ఆ బ్రెడ్ అనే సబ్స్ట్రాటంకి అతుక్కొని ఉంటాయి. సో అతుక్కొని అది ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక మార్గం ఈ కొనీడియా. ఇలా డస్ట్ లాగా ఫామ్ అయ్యి ఈజీగా చాలా ఏరియాకి స్ప్రెడ్ అవ్వగలదు. సో ఆ కొనీడియా స్పోర్స్ అన్ని పడిన ఏరియా దగ్గర అంతా మళ్ళీ కొత్త ఫంగస్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్, మనకి బాగా తెలిసిన ఎగ్జాంపుల్ పెన్సీలియం. అసలు పెన్సీలియం కూడా యాక్సిడెంటల్గా డిస్కవర్ చేశారు అనమాట. ఒక బ్యాక్టీరియల్ కల్చర్ని అలా వదిలేశాడు. సో పెన్సీలియం, పెన్సిలియంని కనుక్కున్న అతని పేరేంటి? హలో,
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వెరీ గుడ్. అతను యాక్సిడెంటల్ గా కనుక్కున్నాడు పెన్సిలియం ని, ఒక బ్యాక్టీరియల్ కల్చర్ ని అలా వదిలేశాడు అనమాట ల్యాబ్ లో ఒక 2-3 డేస్, దాన్ని పట్టించుకోకుండా కదల్చకుండా. ఒక 2-3 డేస్ తర్వాత అతను వచ్చాక ఆ బ్యాక్టీరియల్ కల్చర్ మీద ఆ స్లైడ్ ఉంటుంది కదా, దాని మీద ఒక ఫంగస్ లాగా ఫామ్ అయింది అనమాట. ఆ ఫంగస్ లాగా ఇలా పెన్సిలియం ఈ బూజ్ లాగా ఫామ్ అయిన తర్వాత అక్కడ ఏంటంటే పర్టికులర్ గా అది ఉన్న ప్రదేశంలో మాత్రం బ్యాక్టీరియా గ్రో అవ్వట్లేదు. సో అతనికి అర్థమైంది పెన్సిలియం ఈజ్ అన్ యాంటీబయాటిక్ అని. అప్పుడు అలా పెన్సిలిన్ అనుకున్నారు. అప్పుడు అసలు ఫస్ట్ అసలు యాంటీబయాటిక్స్ అన్న పాయింటే లేదు, ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ తోనే చచ్చిపోవాలి మనిషి, ఆ ఇన్ఫెక్షన్ ని ఎలా చంపాలి అన్న థాట్ లేదనమాట. ఇలా ఫస్ట్ ఆ పెన్సిలియం ని చూసినప్పుడు అతనికి ఆ థాట్ వచ్చింది, ఓకే అంటే కొన్ని సబ్స్టెన్సెస్ బ్యాక్టీరియాని గ్రో అవ్వకుండా ఆపేస్తాయి, అలా పెన్సిలియం కనిపెట్టారు. సో పెన్సిలియం అనేది ఇట్స్ ఫంగస్, సో ఇన్ ఫైలం కాల్డ్ ఆస్కోమైకోటా. ఆస్కో అంటేనే శాక్ అని అర్థం. అది చూడడానికి ఇప్పుడు ఈ పిక్చర్ లో చూడండి, ఇలా శాక్ లాగా ఉంటుంది. సో ఇవి వచ్చి స్టాక్ లాగా అంటే కాడల్లాగా ఉండే కొన్ని ఇడియోఫోర్స్ ని పుట్టించగలరు. ఓకే నెక్స్ట్ జెమ్యూల్స్. జెమ్యూల్స్ జెమ్ అంటేనే అదొక స్టోన్ లాగా ఉంటుంది అని అర్థం. సో జెమ్యూల్స్ వచ్చి స్పాంజెస్ లా ఎక్కువగా చూడొచ్చు అనమాట. ఇవి చిన్న చిన్న స్టోన్స్ లాగా, ఇది జెమ్యూల్స్ అనమాట. ఇలా ఫామ్ అవుతాయి. ఫామ్ అయినప్పుడు ఇవి చాలా, జెమ్యూల్స్ అంటేనే హార్డ్ గా ఉంటుంది అని అర్థం. సో కాబట్టి చాలా హై రెసిస్టెన్స్ ని తట్టుకోగలదు ఇది. సో హై టెంపరేచర్ కి, ఫ్రీజింగ్ కి, ఆక్సిజన్ లేకపోయినా తట్టుకొని అవి మళ్ళీ అక్కడ నుంచి ఆ శాండ్ మీద పడ్డప్పుడు మళ్ళీ కొత్త స్పాంజ్ గా జర్మినేట్ అవుతుంది. సో ఏది దేనికని గుర్తుపెట్టుకోండి ఇక్కడ వరకు. ఇప్పుడు జెమ్యూల్ అనగానే స్పాంజ్ అని గుర్తుకు రావాలి, మీకు ఫంగై అనగానే కొనీడియా గుర్తుకు రావాలి, అలాగే ఈస్ట్ అనగానే బడ్డింగ్ గుర్తుకు రావాలి, అలాగే బ్యాక్టీరియా అనగానే బైనరీ ఫిజన్, అమీబా బైనరీ ఫిజన్, ఇవి ఆటోమేటిక్ గా గుర్తుకు రావాలన్నమాట. దీన్ని మళ్ళీ మళ్ళీ చదవడం అవసరం ఉందా మీకు, ఒక 2-3 టైమ్స్ ఉంటే అలా స్టిక్ ఆన్ అయిపోవాలి ఆ పాయింట్. నెక్స్ట్ వెజిటేటివ్ రీప్రొడక్షన్. ఇప్పటిదాకా మనం చూసింది వచ్చి బ్యాక్టీరియాలో, తర్వాత ఫంగైలో, వీటిల్లో, తర్వాత స్పాంజెస్ లో, వీటిల్లో చూసాం. ఇప్పుడు వెజిటేటివ్ మొక్కల్లో, మొక్కల్లో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఎలా జరగద్ది. సో నాచురల్ గా అయితే రన్నర్స్ అంటాం, రైజోమ్ అంటాం, సక్కర్స్ అంటాం, ట్యూబర్ అంటాం, ఆఫ్సెట్ అంటాం, బల్బ్ అంటాం. సో ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం. ఫస్ట్ రన్నర్, మనకు బాగా తెలిసిన బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి స్ట్రాబెరీ అనమాట. రన్నర్ అని ఎందుకన్నారంటే ఒక మొక్క ఒక దగ్గర పెరుగుతూ ఉంటుంది, ఆ మొక్క దగ్గర నుంచి ఒక కార్డ్ వస్తుంది, ఆ కార్డ్ అలా ఎలాంగేట్ అయిపోయి ఇంకొక దగ్గర నాటుకొని అక్కడ ఎక్కడైతే నీకు మట్టి తగులుతుందో అక్కడ నాటుకొని అక్కడ రూట్స్ ని ఫామ్ చేసి మళ్ళీ అక్కడ ఒక మొక్కను స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి సైడ్ ఇంకొక కొమ్మ వస్తుంది, ఆ కొమ్మ అలా వెళ్ళి ఎక్కడైతే మట్టి తగులుతుందో మళ్ళీ అక్కడ నుంచి రూట్స్ కిందకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ మొక్క స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో దాని బెస్ట్ ఎగ్జాంపుల్ స్ట్రాబెరీ. సో ఇది వచ్చి ఇలా హారిజాంటల్ గా పెరుగుద్ది. సో మనం మధ్యలో కట్ చేసినా గానీ ఏం పర్లేదు అనమాట, సపరేట్ ఇండివిజువల్స్ గా బతికేస్తాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఈ ఎక్స్టెన్షన్ కార్డ్ ఉంది కదా, ఇక్కడ కట్ చేసినా గానీ పర్లేదు, సో సపరేట్ గా బతికేస్తుంది. నెక్స్ట్ రైజోమ్. సో రైజోమ్ కి మనకి బాగా తెలుసు, మనం రోజు వాడుకునే జింజర్. సో జింజర్ వచ్చి, జింజర్ యాక్చువల్ గా రూట్ కాదు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. పొటాటో ఇంకా జింజర్ అనేది స్టెమ్. సో ఈ జింజర్ కి ఈ సైడ్ కొన్ని ఫ్లేక్స్ లాగా వస్తాయి. మామూలుగా మీరు ఇంట్లో చూసినప్పుడు కూడా ఒక సన్న ఫ్లేక్స్ లాగా వస్తుంది దీని మీద, ఎప్పుడైనా గమనించారా? Yes, ma'am. అది యాక్చువల్లీ లీఫ్ అనమాట, అంటే ఇది కొమ్మ కదా, ఇదంతా కొమ్మ, ఇదంతా స్టెమ్. ఈ స్టెమ్ దగ్గరకు వచ్చే లీఫ్ అనమాట అది. సో జింజర్ ఈజ్ ఎ మాడిఫైడ్ స్టెమ్, మాడిఫైడ్ అండర్ గ్రౌండ్ స్టెమ్. అలానే పొటాటో ఉంది కదా, పొటాటో కూడా ఇట్స్ ఎ మాడిఫైడ్ స్టెమ్, రూట్ కాదు ఇవి. సో చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యి రూట్ అని రాస్తాం మనం స్టెమ్. మళ్ళీ క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ రూట్స్, ఇవి స్టెమ్స్ కాదు, అవి రూట్స్. మళ్ళీ దాని పేరు ఏంటి, క్యారెట్, బీట్రూట్, ఇంకోటి ఏంటి, రాడిష్, సారీ రాడిష్, ఇవన్నీ రూట్స్ అనమాట. సో రైజోమ్ ఈజ్ సపరేటెడ్ ఇన్ టు పీసెస్, ఈచ్ పీస్ ఏబుల్ టు, అంటే మనం మామూలుగా ఇంట్లో కూడా ఒక జింజర్ ని తీసుకొని దాన్ని ఒక చిన్న ముక్కగా ఉంచి దాన్ని మట్టిలో పెట్టినా కానీ మళ్ళీ అది మొక్క అవుతుంది, ఎందుకంటే ఇట్స్ మోడిఫైడ్ స్టెమ్ కాబట్టి. సో జింజర్ క్యాన. నెక్స్ట్ సక్కర్. సో సక్కర్కి వచ్చి బేసల్ షూట్ రూట్స్ స్ప్రౌట్స్ ఉంటాయి,
ఒక అడ్వెంటీషియస్ షూట్ వస్తుంది అనమాట. అది అది కూడా ఏంటంటే బడ్ ఒక బడ్డింగ్ స్టేజ్ నుంచి, ఇప్పుడు ఇలా కొమ్మ ఉంది కదా, ఈ కొమ్మకి సైడ్ ఒక బడ్ వస్తుంది, ఆ బడ్ నుంచి ఒక కాడ్ వస్తుంది అనమాట. సో అది కూడా బేస్ ఆఫ్ ద మొక్క నుంచే వస్తుంది. సో మొక్క నుంచి వచ్చి అది మళ్ళీ పక్క నుంచి రూట్స్ ఫామ్ అయ్యి, అంటే ఒక బడ్ నుంచి వచ్చేది సక్కర అంటాం. అదే ఒక నార్మల్ గా ఒక కొమ్మ వచ్చి అది కింద మళ్ళీ చెట్టుని ఫామ్ చేస్తే దాన్ని రన్నర్ అంటాం. సక్కర్ వేరు, రన్నర్ వేరు అనమాట. సో సక్కర్కి రన్నర్కి తేడా ఏంటంటే రన్నర్ అలా పరిగెడుతున్నట్టు ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి, అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి వస్తుంది, అక్కడి నుంచి మళ్ళీ ఇంకోటి వస్తుంది, కాబట్టి దాన్ని రన్నర్ అన్నారు. సో అలా ఒక ఒక పాత్ లో గీసినట్టు ఉంటుంది రన్నర్కి అయితే, సక్కర్స్కి అలా కాదు. సో సక్కర్స్ కి ఒక పక్కన ఒక చిన్న బడ్ వస్తుంది అనమాట, ఆ బడ్ నుంచి ఒక కార్డ్ వచ్చి ఆ కార్డ్ పక్కనే ఒక సక్కర్ అవుతుంది. సో ఇది దీనికి లైన్ లాగా అరేంజ్ అయినట్టు ఏమి ఉండదు. సో దీని బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి చెర్రీ అండ్ యాపిల్. ట్యూబర్, సో ట్యూబర్ అంటే పొటాటో. సో ట్యూబర్ ఇస్ మోడిఫైడ్ స్టెమ్. సో ఏది స్టార్చ్ని ఎక్కువ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఇది బల్కీగా ఉంటుంది. సో దీస్ ఆర్ షార్ట్ థిక్ అండ్ అండర్ గ్రౌండ్ స్టెమ్ ఇది కూడా. సో ఇవి యాక్చువల్గా కన్నులాగా ఉంటుంది కదా పొటాటోలు. ఆ కన్ను ఏంటంటే యాక్సిలరీ బడ్, ఆ చుట్టూ కన్నుకి చుట్టూ ఇలా ఒక గీతలాగా ఉంటుంది. ఆ గీత వచ్చి ఆకు, ఆకు అక్కడ డెవలప్ అవ్వాలి. ఆ కన్ను భాగం వచ్చి యాక్సిలరీ బడ్. సో ఆ ఐ పార్ట్ మాత్రం మనం కట్ చేసి సాయిల్లో పెట్టినప్పుడు సపరేట్గా మొక్క అయిపోతుంది. సో పొటాటో ఈజ్ ఎ మోడిఫైడ్ రూట్ అండ్ రైజోమ్ ఈజ్ ఆల్సో పొటాటో ఈజ్ ఎ మోడిఫైడ్ స్టెమ్, రైజోమ్ ఈజ్ ఆల్సో మోడిఫైడ్ స్టెమ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఆఫ్సెట్. సో ఆఫ్సెట్ ఈజ్ వర్చువల్లీ స్మాల్ అండ్ వర్చువల్లీ కంప్లీట్ డాటర్ ప్లాంట్. సో ఏ సెక్షువల్లీ ప్రొడ్యూస్డ్ ఉంది, మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్సెట్స్ వచ్చి వాటర్లో పెరిగే మొక్కలు అనమాట. వాటర్ హయాసింత్ అంటారు. వాటర్ హయాసింత్ అనేది ఆఫ్సెట్. సో ఇది కూడా సేమ్ రన్నర్ లాగానే, కానీ రన్నర్ వచ్చి భూమి మీద పెరగద్ది, ఆఫ్సెట్ వచ్చి మనకి వాటర్ మీద పెరగద్ది. వాటర్ హయాసింత్ దీనికి ఒక పేరు ఉంది, ఏంటది వాటర్ హయాసింత్ అనగానే దీనికి ఒక ఆల్టర్నేట్ పేరు ఉంది, టెర్రర్ ఆఫ్ బెంగాల్. రైట్, టెర్రర్ ఆఫ్ బెంగాల్. అది యాక్చువల్గా దాని ఫ్లవర్స్ చూసి బాగుంటాయని చెప్పి తీసుకొచ్చి మనం దాన్ని ఎత్తిన పెట్టుకున్నట్టు అయింది అనమాట. సో ఇప్పుడు అది ఒక పెద్ద ప్రాబ్లమాటిక్ అయింది, ఇప్పుడు కొంచెం రిజాల్వ్ అయింది. కానీ ఇంకా అవి బెంగాల్ ఏరియాలోకి వెళ్తే వాళ్ళు ఎక్కడ చిన్న చిన్న పొలంలో కూడా పెరగతానే ఉంటుంది, దాన్ని అయితే తీలేకపోతున్నారు. స్టిల్ ఇట్స్ అ ప్రాబ్లమాటిక్. దీనివల్ల కింద చేపలన్నీ చచ్చిపోతాయి, ఆక్సిజన్ ఉండదు వాటికి. నెక్స్ట్ బల్బ్. సో బల్బ్ లో మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ వచ్చి ఆనియన్, తర్వాత గార్లిక్. సో యాక్చువల్గా ఇది ఉంది కదా, ఇవి రూట్స్ అనమాట. ఇక్కడ నేను పాయింట్ చేసింది ఇవి రూట్స్, ఇది వచ్చి స్టెమ్ అనమాట. మనం మామూలుగా ఆనియన్ కట్ చేసినప్పుడు ఒక ప్లేట్ లాగా వస్తుంది కదా పైన రౌండ్గా, సో ఇది స్టెమ్, మోడిఫైడ్ స్టెమ్ అది. దాని కింద ఇలా ఎక్స్టెన్షన్స్ రూట్. ఇవేంటి చెప్పండి? హలో, ఇదేంటి, దేని యొక్క మోడిఫికేషన్ అది? స్టెమ్ కాదు, లీఫ్. అది ఆల్రెడీ స్టెమ్ ఇక్కడ కండెన్స్ అయిపోయింది, మొత్తం స్టెమ్ ఇక్కడ డిస్క్ లాగా కండెన్స్ అయిపోయింది. రూట్స్ ఏమో ఇవి, ఇది యాక్చువల్గా లీవ్స్ అనమాట. క్లోవ్స్ అన్ని లీవ్స్, ఇవి కూడా లీవ్స్ ఆనియన్ కి కూడా. సో అదే రాశాడు ఇక్కడ, బల్బ్ ఈస్ ఎ షార్ట్ స్టెమ్. సో ఇది షార్ట్ స్టెమ్. సో ఫ్లషీ లీవ్స్, లీవ్స్ మాత్రం ఫ్లషీ అయ్యాయి, ఓకేనా? సో మనం తినే ఎడిబుల్ పార్ట్ ఏంటంటే స్టెమ్ లో, అదే బల్బ్ లో మోడిఫైడ్ లీవ్స్ అవి, ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను ఇప్పుడే అడగండి. ఓకేనా, క్లియర్ అయిందా? ఇది మనం తినేది వచ్చి మోడిఫైడ్ లీఫ్ అన్నమాట. అలానే మనం జింజర్ లో మనం తినేది మోడిఫైడ్ స్టెమ్, పొటాటోలో కూడా మనం తినేది మోడిఫైడ్ స్టెమ్, క్యారెట్ లో మనం తినేది రూట్. సో టెర్రర్ ఆఫ్ బెంగాల్, సో విచ్ వీ ఆల్సో కాల్ ఇట్ యాజ్ అక్వాటిక్ ప్లాంట్. సో ఇది మంచినీళ్ళల్లోనే పెరగద్ది, సాల్ట్ వాటర్ లో పెరగదు. ఒకసారి క్వశ్చన్ ఇచ్చారు అనమాట, ఇది సాల్ట్ మెరైన్ వాటర్ లో పెరగద్దు అని. మెరైన్ వాటర్ లో పెరగదు, లేక్స్, తర్వాత చిన్న చిన్న రివర్స్, పాండ్స్ లోనే పెరగద్దు. దీన్ని
ఎకోర్నియా అంటారు. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ అస్ టెర్రర్ ఆఫ్ బెంగాల్. సో వీటికి ఉండే ఇవి వచ్చి ఇలా ఈ కలర్ లో ఉంటాయి పూలు. సో ఇట్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ఇట్స్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ షేప్ ఆఫ్ ద లీవ్స్. ఈ లీఫ్ షేప్స్ చూసి ఈ కలర్ చూసి దీన్ని ఇండియాకి తీసుకొచ్చారు. సో ఇట్ ర్యాపిడ్లీ రీప్రొడ్యూస్డ్ బై వెజిటేటివ్ రీప్రొడక్షన్. ఇది కూడా ఆఫ్సెట్ ద్వారా రీప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ డ్రైన్స్ ఆక్సిజన్ ఫ్రమ్ వాటర్ అండ్ లీడ్స్ టు డెత్ ఆఫ్ ఫిషెస్. హెన్స్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వాటర్ వీడ్, అంటే నీళ్ళల్లో పెరిగే ఒక కలుపు మొక్క అని. సో మనకు అవసరం లేదు కలుపు అంటే, కలుపు మొక్కలాగా దీన్ని ట్రీట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఈకోర్నియా అనేది. ఇది చాలా సార్లు అడుగుతారు అనమాట ఈ క్వశ్చన్. వాటర్ హయాసింత్ అనే తెలుసు మనకి, దానికి పేరు ఈకోర్నియా. నెక్స్ట్ సెక్షువల్ రీప్రొడక్షన్. సో సెక్షువల్ రీప్రొడక్షన్ లో మనకి మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ ఇన్వాల్వ్ అవుతారు. సో గ్యామెటిక్ ఫార్మేషన్ ఉంటుంది. సో బైసెక్షువల్ ఆర్ డిఫరెంట్ ఇండివిజువల్స్ యూనిసెక్షువల్ ఆఫ్ ఆపోజిట్ సెక్స్. సో బైసెక్షువల్ యూనిసెక్షువల్ అంటే, బైసెక్షువల్ అంటే మనకి సపరేట్ గా ఉంటాయి అన్నమాట సెక్సెస్, రెండు సపరేట్ ఇండివిజువల్స్ రూపంలో ఉంటాయి. యూనిసెక్షువల్ అంటే రెండు కూడా, సారీ నేను కన్ఫ్యూజ్ అయ్యే సపరేట్ చేస్తాను. బైసెక్షువల్ అంటే ఒకే దాంట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ వర్మ్ ఉంది, ఎర్త్ వర్మ్ ని హెర్మోఫ్రోడైట్ అంటారు, తెలుసా? ఎర్త్ వర్మ్ ని హెర్మోఫ్రోడైట్ అంటారు. ఎందుకు? ఇట్ కంటైన్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. ఒకే దాంట్లో మేల్ అండ్ ఫీమేల్ ఉంటుంది కాబట్టి బైసెక్షువల్ లేదా హెర్మోఫ్రోడైట్ అన్నారు. అంటే రెండు ఒకే దాంట్లో ఒకే ఆర్గానిజం లో ఉంటాయి. మనం ఏంటి, మనం బైసెక్షువల్ యూనిసెక్షువల్? యూనిసెక్షువల్. మనం యూనిసెక్షువల్. ఓకే, మామూలుగా మీరు సలూన్స్ లో అట్లా ఎక్కువగా ఇది చూడొచ్చు అనమాట, యూనిసెక్షువల్ అని రాసి ఉంటారు తెలుసా. అంటే అది ఓన్లీ మేల్ కి కానీ ఫీమేల్ కి కానీ అని అర్థం. లేదా కొన్ని బట్టలు ఉంటాయి, కొన్ని రకాల ట్రౌజర్స్, కొన్ని రకాల జీన్స్లు యూనిసెక్స్ అని రాస్తారు దాని మీద. ఎప్పుడైనా మీరు చూసే ఉంటారు, జనరల్ గా చూసే ఉంటారు అనమాట. సో యూనిసెక్స్ అని రాస్తే దాని అర్థం అది ఎవరో ఒక్కరే వేసుకోగలరు, ఇదర్ మేల్దో లేదా ఫీమేల్దో అని అర్థం. ఓకే రైట్. సో ఇప్పుడు నెక్స్ట్, ఆల్ ఆర్గానిజమ్స్ రీచెస్ ద స్టేజ్ ఆఫ్ గ్రోత్. అంటే ఇప్పుడు ఒక ఒక ఆర్గానిజం ఎప్పుడు సెక్షువల్ గా పార్టిసిపేట్ చేయగలదు అంటే, వాటికి ఒక త్రీ స్టేజెస్, లైఫ్ ని వాటికి ఒక త్రీ స్టేజెస్ లో డివైడ్ చేశారనమాట. ఫస్ట్ ఇది జ్యువెనైల్ ఫేజ్, దాని తర్వాత ప్యూబర్టీ, దాని తర్వాత పోస్ట్ రీప్రొడక్టివ్ ఫేజ్ అనమాట. ఫస్ట్ జ్యువెనైల్. జ్యువెనైల్ అంటే మా పుట్టినప్పటి నుంచి మెచ్యూరిటీ అటైన్ అయ్యేదాకా దా ఫేజ్ ని జ్యువెనైల్ ఫేజ్ అంటారు. అదే ప్లాంట్స్ లో అయితే వెజిటేటివ్ ఫేజ్ అంటారు, అంటే మొక్క యొక్క పెరుగుదల అని అర్థం. సో యాంజియోస్పర్మ్స్ అయితే వెజిటేటివ్ ఫేజ్ ఎండ్ అయింది అని ఎలా తెలుసుకుంటామంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, అది ఎండ్ ఆఫ్ జ్యువెనైల్ ఫేజ్ అని అర్థం. పూత వచ్చింది అంటే అది జ్యువెనైల్ ఫేజ్ అయిపోయింది అని అర్థం, అంటే ప్యూబర్టీ స్టార్ట్ అయింది. సెనెన్స్ అంటే ఓల్డ్ ఏజ్ అనమాట. సో ద ఎండ్ ఆఫ్ రీప్రొడక్టివ్ ఫేజ్ ని సెనెన్స్ అంటాం లేదా ఓల్డ్ ఏజ్. దీని తర్వాత మొక్కలు చచ్చిపోతాయి. జ్యువెనైల్ అంటే యంగ్ ఏజ్, సెనెన్స్ అంటే ఓల్డ్ ఏజ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫ్లవరింగ్ ఇన్ ప్లాంట్స్. సో ఇన్ యాన్యువల్స్ అండ్ బైన్యువల్స్. యాన్యువల్స్ అంటే సంవత్సరానికి ఒక్కసారే పంట ఇస్తుంది అనమాట, యాన్యువల్ సంవత్సరంకి ఒక్కసారి ఉంటుంది దాని లైఫ్ సైకిల్. బైనియల్స్ అంటే ట్వైజ్ ఇన్ ఏ ఇయర్ అనమాట, అంటే రెండు సార్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తినే అన్నం, గోధుమలు, ఇవన్నీ బైనియల్స్ అనమాట, రెండు సార్లు. ఇన్ దీస్ ప్లాంట్స్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ అండ్ సెనెన్స్ ఫేజ్ ఆర్ క్లియర్లీ ఐడెంటిఫైడ్. మనం చెప్పేయచ్చు అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మొక్కగా, అది ఎప్పుడు ఎండ్ అయిపోతుందని ఈజీగా చెప్పేయచ్చు, రైస్ లోను, వీత్ లోను, మ్యారీగోల్డ్ లోను. సో ఇన్ సమ్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ అక్కర్ సెవెరల్ టైమ్స్ ఇన్ ఏ పర్టికులర్ సీజన్. కొన్ని మొక్కల్లో ఏంటంటే ఫ్లవరింగ్ జరుగుతూనే ఉంటుంది, ఫ్లవర్స్ వస్తాయి, పడిపోతాయి, మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి. ఇన్ సమ్ ప్లాంట్స్ లో ఏంటంటే లైఫ్ టైమ్ లో ఒకేసారి ఫ్లవరింగ్ జరగద్దు అనమాట. సో అదే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంబూ తీసుకుంటే, బ్యాంబూ ఫ్లవరింగ్ అవ్వాలంటే 50 నుంచి 100 సంవత్సరాలు పట్టద్దు. సో వాటి లైఫ్ టైంలో ఒకేసారి అది పూతిస్తుంది. సో కురాంజీ, సో స్ట్రోబిల్యాంథస్ కుంతియానా, ఇది యూజువల్గా ఇదనమాట, స్ట్రోబిల్యాంథస్ కుంతియానా అంటారు దీన్ని. ఈ మొక్కలు అయితే 12 ఏళ్ళకి ఒక్కసారి వస్తుంది. ఇవి యూజువల్గా ఊటీ, కొడైకెనాల్, నీలగిరీస్, ఈ హిల్ స్టేషన్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఎక్కువ పూస్తుంది అనమాట ఇది. ఈ వీటి యొక్క ఇవి సెప్టెంబర్లో ఆ టైంలో వస్తాయి ఈ పువ్వులు. అవి వచ్చినప్పుడు మాత్రం టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట, అప్పుడు మాత్రమే రిలీజ్ చేస్తారు ఆ గార్డెన్స్ అవన్నీ.
రిలీజ్ చేసినప్పుడు టూరిస్టులు దాన్ని చూడ్డానికనే వస్తారనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. స్ట్రోబిల్ లాంతిస్ కుంతియానా 12 ఏళ్ళకి ఒక్కసారే పూస్తుంది అది. మళ్ళీ బ్యాంబూ అలా కాదు, 50 to 100 ఇయర్స్. సో రీప్రొడక్టివ్ సైకిల్స్ ఇన్ యానిమల్స్. సో యానిమల్స్ లో రీప్రొడక్టివ్ సైకిల్స్ సీజనల్ అనమాట. బర్డ్స్ వచ్చి స్పెసిఫిక్ సీజన్ లోనే గుడ్లు పెడతాయి. సో ద ప్లసెంటల్ యానిమల్స్ ఎగ్జిబిట్ ద రీప్రొడక్టివ్ సైకిల్ దట్ లీడ్స్ టు చేంజెస్ ఇన్ ఓవరీస్ అండ్ హార్మోనల్ లెవెల్స్. సో మనలో అయితే మెన్స్ట్రల్ సైకిల్ అని పిలుస్తారు మనుషుల్లో. అదే జంతువుల్లో కౌసు, డాగ్స్, రాట్స్, టైగర్స్ వీటిల్లో అయితే ఈస్ట్రస్ సైకిల్ అని పిలవాలి. సో ఈస్ట్రస్ సైకిల్ విచ్ ఇస్ అ రీప్రొడక్టివ్ సైకిల్ ఇన్ నాన్ ప్రిమేట్స్. సో దీస్ యానిమల్స్ ఆర్ రీప్రొడక్టివ్లీ యాక్టివ్ ఓన్లీ ఇన్ ద స్పెసిఫిక్ సీజన్. మనకు అలా కాదు, మనం రీప్రొడక్టివ్లీ యాక్టివ్గా ఉంటాం ఆఫ్టర్ ప్యూబర్టీ, కానీ వీటికంటూ ఒక సీజన్లోనే అవి యాక్టివ్గా ఉంటాయి కాబట్టి దాన్ని ఈస్ట్రస్ సైకిల్ అంటారు. సో కాబట్టి ఇవన్నీ సీజనల్ బ్రీడర్స్ అనమాట, పర్టికులర్ సీజన్లోనే బ్రీడింగ్ చేస్తాయి. మనలో అయితే మెన్స్ట్రల్ సైకిల్ అంటాం, మంకీస్, ఏప్స్ అండ్ హ్యూమన్స్ లో అయితే. సో వీఆర్ రీప్రొడక్టివ్లీ యాక్టివ్ త్రూ అవుట్ ద రీప్రొడక్టివ్ ఫేజ్ లో మనం యాక్టివ్గా ఉంటాం కాబట్టి, హెన్స్ వీఆర్ కంటిన్యూస్ బ్రీడర్స్. కుక్కలు, పిల్లులు ఇవన్నీ ఏంటంటే సీజనల్ బ్రీడర్స్ అనమాట. సో ఈవెంట్స్ ఇన్ సెక్షువల్ రీప్రొడక్షన్. సో ప్రీ ఫర్టిలైజేషన్ అంటే ఫర్టిలైజేషన్ కంటే ముందు, అదే మనం దీంట్లో అయితే మొక్కల్లో ఎలా చెప్పాం, జువినైల్, సెనెన్స్ అని చెప్పాం. అదే మనుషుల్లో అయితే, మనుషుల్లోనూ ఏప్స్లోను మంకీస్లోనూ అయితే ప్రీ ఫర్టిలైజేషన్, ఫర్టిలైజేషన్ జరిగే ముందు, పోస్ట్ ఫర్టిలైజేషన్, ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత. ప్రీ ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యే ఈవెంట్స్ ఏంటంటే గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వడం, ఆ గ్యామెట్స్ ట్రాన్స్ఫర్ అవ్వడం. పోస్ట్ ఫర్టిలైజేషన్ తర్వాత ఏంటంటే గ్యామెట్స్ ఫ్యూజ్ అయ్యాక జైగోట్ ఫామ్ అవ్వడం, ఆ జైగోట్ ఎంబ్రియో అవ్వడం. సో ఫస్ట్ గ్యామెటోజెనిసిస్ అంటే ఏంటి అంటే గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవ్వడం. ఇప్పుడు బైసెక్షువల్ కానీ యూనిసెక్షువల్ కానీ రెండు, మేల్ మేల్లో గ్యామెట్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఫీమేల్లో గ్యామెట్ ప్రొడ్యూస్ అవ్వాలి, దాన్ని గ్యామెటోజెనిసిస్. ఎప్పుడు కూడా గ్యామెట్స్ మాత్రం యూనివర్సల్లీ దే ఆర్ హ్యాప్లాయిడ్, ఇది గుర్తుపెట్టుకోండి, హ్యాప్లాయిడ్. జైగోట్ మాత్రం యూనివర్సల్లీ ఇట్ వాస్ డిప్లాయిడ్, దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. అది మొక్కలు కాదు, మనుషులు కాదు, ఇంకేది కాదు, ఎక్కడైనా సరే ఇది అప్లికబుల్. నెక్స్ట్ హోమోగ్యామెటస్ అండ్ ఐసోగ్యామెటస్. మనం వచ్చి హెట్రోగ్యామెటస్ అనమాట, ఎందుకంటే ఫీమేల్ ఒకలా ఉంటుంది, ఫీమేల్ గ్యామెట్, మేల్ గ్యామెట్ ఒకలాగా ఉంటుంది. సర్టైన్ ఆర్గానిజమ్స్ లో ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఒకేలా ఉంటాయి, దాన్ని హోమోగ్యామెటిక్ లేదా ఐసోగ్యామెటిక్ అంటాం. అంటే ఏది మేల్ ఏది ఫీమేల్ అని చెప్పలేము. మనలో అలా కాదు, ఎగ్ వచ్చి ఫీమేల్ది, స్పర్మ్ వచ్చి మేల్ది అని చెప్పేయచ్చు. సో స్పర్మ్ని స్పర్మ్ లేదా ఆంత్రోజాయిడ్, ఆంత్రో అంటేనే మేల్ అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ అంటారు కదా మామూలుగా మనం వాడే సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్. సో ఆండ్రాయిడ్ అనేది కూడా మేల్ అనే వర్డ్ నుంచే వచ్చింది అనమాట. సో నెక్స్ట్ ఎగ్ లేదా ఓమ్ అనేది ఫీమేల్ గ్యామెట్ కిందకు వస్తుంది. సో ఇవచ్చి మామూలుగా మనకి ఉండే హ్యూమన్ బీయింగ్స్కి అయితే ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. హౌస్ ఫ్లైకి అయితే 12 క్రోమోజోమ్స్ ఉంటాయి అనమాట. సో వాటిల్లో సగం వాటి గ్యామెట్స్లో ఉంటాయి. అదే ఒక డాగ్ అయితే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి బ్లాంక్స్ ఇచ్చారు, ఇక్కడ మనం ఫిల్ చేయాలి. హౌస్ ఫ్లైకి వాటి యొక్క గ్యామెట్స్ లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయంటే దీంట్లో సగం కదా, 6 అని రాయాలి ఇక్కడ. సో ర్యాట్కి క్రోమోజోమ్ లో 21 ఉంటే వాటి యొక్క మియోసైట్లో ఎంత ఉంటాయి? హలో, 42 అంతే. అలా డాగ్కి ఇక్కడ 78 ఉంటే వాటి యొక్క గ్యామెట్స్ లో అయితే ఎన్ని ఉంటాయి? అలా మనం హాఫ్ ఆఫ్ ద థింగ్ అనమాట. అంతే, ఎక్కువ ఉండేది బటర్ఫ్లైకి 380 అంట. చూడడానికి చాలా చిన్నదిగా ఉంటాయి కానీ వాటిలో ఉండే క్రోమోజోమ్స్ 380 అంటే. అప్పుడు గ్యామెట్లు ఎన్ని ఉంటాయి? 190 ఉంటాయి. సో నెక్స్ట్ సెక్షువాలిటీ ఇన్ ఆర్గానిజమ్స్, హోమోథాలిక్ లేదా మొనీషియస్. సో మనలో అయితే ఇప్పుడు మొక్కల్లో అయితే మనం యూనిసెక్షువల్, బైసెక్షువల్ అని చెప్పాము. అదే మనం ప్లాంట్స్లో మన ఈ నామెన్క్లేచర్ చాలా ఇంపార్టెంట్ అనమాట, హోమోథాలిక్ లేదా మొనీషియస్. సో వీటి మొనీషియస్ అంటే బైసెక్షువల్ అని అర్థం. మొనీషియస్, బైసెక్షువల్, హెర్మోఫ్రోడైట్, వీటన్నిటికీ అర్థం ఏంటంటే రెండు మేల్ ఫీమేల్ ఒకే ఆర్గానిజంలో ఉంటాయి అని అని అర్థం. గుర్తుపెట్టుకోండి, మొనీషియస్, బైసెక్షువల్ లేదా హెర్మోఫ్రోడైట్, ఇవన్నీ వీటికి అర్థం అదే. లేదా హెటిరోథాలిక్, డైషియస్, యూనిసెక్షువల్. ఓకే, డైషియస్, యూనిసెక్షువల్,
ఇవంటే మేలు ఫీమేలు సపరేట్ గా ఉంటాయి అని అర్థం. ఈ టర్మినాలజీ మీద మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, చాలాసార్లు వచ్చింది అనమాట. అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మొనీషియస్ అని చెప్పి మనకి చాలా ఆర్గానిజమ్స్ ఇస్తారు, ఇందులో ఏది మొనీషియస్ అని అడుగుతారు. సో మొనీషియస్ అంటే మనకి బైసెక్చువల్ అని గుర్తుంటేనే అది మనం ఎర్త్ వామ్ కానీ ఏదన్నా పెట్టచ్చు అనమాట. ఇప్పుడు కాక్రోచ్, కాక్రోచ్ డైషియస్ అనమాట అలాగా. సో ఇట్ ఈస్ అదే డైషియస్. ఇవి టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. మేల్ ఫ్లవర్స్ కి అయితే స్టేమెన్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్లవర్స్ కి అయితే పిస్టిల్స్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మొనీషియస్ ప్లాంట్ అయితే కుకుర్బిట. సో ఇప్పుడు చెప్పండి మొనీషియస్ అంటే ఏంటి? మొనీషియస్ బైసెక్చువల్ అంటే రెండు ఒకే దాంట్లో ఉంటారు. డైషియస్ ఎగ్జాంపుల్ డేట్ అండ్ పపాయ. పపాయకి రెండు మగ చెట్టు వేరుగా ఫీమే వేరు వేరుగా ఉంటాయి, డేట్ ప్లాంట్ కూడా అంతే. అండ్ సెక్షువాలిటీ ఇన్ యానిమల్స్ హెర్మాఫ్రోడైట్ ఆర్ బైసెక్షువల్ ఆల్రెడీ మనకు తెలిసిందే. యూజువల్గా బోత్ సెక్సెస్ ఉండేవచ్చి ఎర్త్ వామ్, స్పాంజెస్, లీచ్ అండ్ టేప్ వామ్, ఇవన్నీ బైసెక్షువల్. సో యూనిసెక్షువల్ అయితే మనమంతా ఇన్సెక్ట్స్, బర్డ్స్, ఫిషెస్, ఆంఫీబియన్స్ అండ్ మ్యామల్స్. సో ఇవన్నీ కూడా యూనిసెక్షువల్ కిందకు వస్తాయి. సో హ్యాప్లాయిడ్, హ్యాప్లాయిడ్ అంటే ఒకే సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి, వాటి సొమాటిక్ సెల్స్లో ఒకే సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటే దాన్ని హ్యాప్లాయిడ్ అని పిలుస్తారు. సో హ్యాప్లాయిడ్ ఆర్గానిజమ్స్ కిందకి ఏవే వస్తాయి అంటే కింగ్డమ్ మొనేరా, బ్యాక్టీరియా అంతా కూడా హ్యాప్లాయిడే. సో ఫంగై, దాని తర్వాత ఆల్గే, బ్రయోఫైట్స్ హ్యావ్ హ్యాప్లాయిడ్ ప్లాంట్ బాడీ, వాటి ప్లాంట్ బాడీ హ్యాప్లాయిడ్ ఉంటుంది. సో నెక్స్ట్ సారీ, ఫంగై ప్లస్ ఆల్గే ఈ అసోసియేషన్ ఏముంటారు చెప్పండి? ఫంగై ప్లస్ ఆల్గే is equal to lichen. Em antaru lichen, lichens anali. Okay na? Okay ma'am. Fungi plus algae oka association, lichens. So diploid, diploid kocha what somatic cells lo two set of chromosomes untai.